సమస్యల పరిష్కారానికి సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం వెలుకటూరు గ్రామంలోని శ్రీ వశిష్ట పరంపర ఆధ్యాత్మిక ట్రస్టు వెలుకటూరు గోకులాశ్రమం వ్యవస్థాపకులు సద్గురువులు డాక్టర్ వై మధుసూధనార్యులు మాతా డాక్టర్ వై వైశరళదేవిలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వెలుకటూరు గోకులాశ్రమంలో పద్దెనిమిదవ రోజు కొనసాగుతోంది ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ట్రస్టును ఏర్పాటు చేసి దివ్యజీవన తత్వయోగా క్రియలు ధ్యానం ధర్మ మార్గాలను బోధిస్తున్న తమపై గ్రామస్తులు కొందరు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆశ్రమ స్థలాన్ని కాజేయాలని చూస్తున్నారని సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరు గ్రామంలోని వశిష్ట పరంపర ఆధ్యాత్మిక ట్రస్టు గోకులాశ్రమం వ్యవస్థాపకులు డాక్టర్ యద్దనపూడి మధుసూదనరావు అన్నారు సోమవారం ఆశ్రమంలో ఆయన మాట్లాడుతూ గోకులాశ్రమం ఆస్తులను కాపాడాలనే ఉద్దేశంతో ఈ నెల పద్నాలుగు అర్ధరాత్రి నుంచి ఆశ్రమంలోని ఆమరణ నిరాహార దీక్షకు దిగగా స్థానిక నాయకులు సమస్య పరిష్కరిస్తామని నచ్చజెప్పి వారి చేత దీక్ష విరమింపజేసినట్టు తెలిపారు వారు ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు ఒకే పూట ఆహారం తీసుకుంటూ పద్దెనిమిది రోజులుగా దీక్ష కొనసాగిస్తున్నట్టు తెలిపారు ఉద్యోగాలు వదిలిపెట్టి భార్య డాక్టర్ సరళాతో కలిసి వెలుకటూరులో రెండు వేల పన్నెండులో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తున్నామని సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు ఆశ్రమం ఏర్పాటు చేసే సమయంలో ఆశ్రమస్థలంలోనే వీరభద్రస్వామి రాతి ప్రతిమ చెట్టు కింద ఉందని ఆశ్రమంతో పాటు ఆలయ జీర్ణోద్ధరణ చేసినట్టు తెలిపారు ఆశ్రమం గుడి ఎదుట ఉన్న ఖాళీ స్థలాన్ని కలిపి ప్రహారి నిర్మించి గేటు పెట్టడానికి ప్రయత్నించగా గ్రామస్తులు కొందరు అడ్డుకున్నారని ఆశ్రమం విడిచి వెళ్లాలని బెదిరించినట్టు తెలిపారు ట్రస్టు ఏర్పాటు సమయంలో నలుగురు వ్యక్తులను ధర్మకర్తలుగా ఎన్నుకున్నామని వారు చేసిన అక్రమాలు తెలియగా వారిని రాజీనామా చేయించి బయటకు పంపించి వేశామన్నారు దీంతో కోపం పెంచుకున్న సదరు వ్యక్తులు ఆశ్రమాన్ని వారి చేతుల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో మరికొందరితో కలిసి దౌర్జన్యానికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై పోలీస్ స్టేషన్లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు అధికారులు నాయకులు స్పందించి ఆశ్రమాన్ని కాపాడాలని కోరారు